నెలకొన్నాయి. ఎలాగంటే ఖచ్చితంగా ఈయన వస్తే ఏ పార్టీకి వస్తే ఏమవుతుంది, అసలు ఏమవుతుంది అనేది. వైసీపీ కూడా ఇది దీన్ని ఖండించే పని చేయలేదు ఇంతవరకు కూడా. కామెంట్లు కూడా ఎవరు చేయట్లేదు. బీజేపీలో చేరబోతున్నారు ఆయన, అలాగే సోమవీరాజుని పవన్ కళ్యాణ్ కలిసి అని కామెంట్లు వస్తున్నా కూడా ఎవరు స్పందించట్లేదు దాని మీద. ఇంతవరకు ఆ పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా ఏదో ఒక విషయం మీద, ఏదన్నా పార్టీకి నష్టం జరిగేటువంటి ప్రతిపక్షాలు చేసేటువంటి వ్యాఖ్యల మీద ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యేవారు. కానీ పార్టీలోనే జగన్ గారి తర్వాత తర్వాత క్యాడర్ ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున స్తబ్దతగా ఉండిపోవటం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాల మీద ఎవరూ కూడా మాట్లాడకపోవడం అనేది కొంతవరకు ఆసక్తి రేపుతుంది. అది కాకుండా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో పాగా పెంచాలని, పట్టు పెంచాలని చెప్పి బలమైన చెప్పలేము ఏ నిమిషానికి ఏం జరుగును ఎవరిని ఎట్ట. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఏమో ఏ టైంలో మనం ఈరోజు ఆ జగన్కి అణచేడుకున్న వాళ్ళు రేపు బీజేపీలో ఉండొచ్చేమో, లేదు జనసేనలో ఉండొచ్చేమో. చంద్రబాబుకి కుడిభుజం ఉన్న వాళ్ళే వెళ్తున్నారు వేరే పార్టీలోకి. సో మీరు చెప్తున్నట్టుగా రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కరెక్టే మీరు చెప్తున్నట్టుగా ఏం జరుగుతా. మరి పవన్ కళ్యాణ్ని కలిశారు, సోమవీరాజ్ని కలిశారంటే ఒకవేళ కలిస్తే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఏదైనా జరగచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఈ అభియోగాలు ఎదుర్కొన్నారు. దీన్ని పక్కన పెడితే ఆస్తులన్నీ జగన్ పేరు మీదే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి వర్యుల పేరు మీదే ఉన్నాయని చెప్పి కొంత స్టేట్మెంట్స్ అయితే బయటకు వచ్చినాయి. కానీ విజయసాయి రెడ్డి గారికి మెగా ఫ్యామిలీతో కూడా అత్యంత సన్నిహితమైన సంబంధాలు కూడా ఉన్నాయి. గతంలో ఆయన చాలా సినీ ఫీల్డ్లో పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క ఆడిట్ చేయడం అనేది జరిగింది. మెగా ఫ్యామిలీ యొక్క ఆడిట్ వివరాలు కూడా గతంలో ఆయన చేయడం జరిగింది. ఆ సత్సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పి చాలామంది బహిర్గతంగా చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో విజయసాయి రెడ్డి గారు అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా మిత్రత్వాన్ని ఎప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో కూడా కొంతమంది మరికొంతమంది నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద వైసీపీ ఒక క్లారిటీ అనేది వైసీపీ ప్రభుత్వమే ఇవ్వాలి. ఎందుకంటే తమ ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ సభ్యుడు, రాజ్యసభ మెంబరు పేరున్నటువంటి, జగన్ గారి ప్రభుత్వంలో పేరున్నటువంటి నాయకుడు ఈ రోజుని నెటిజన్లు ఇలా అనటం మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి. దీన్ని నివృత్తి చేయవలసిన ఆవశ్యకత అధికార పార్టీ మీదే ఉంది. ఎందుకంటే కరెక్ట్, ఎందుకంటే కీరోలు పోషిస్తున్న వ్యక్తి విజయసాయి రెడ్డి. అలాంటి వ్యక్తి వ్యక్తి పోయి పవన్ కళ్యాణ్ని లేకపోతే సోమవీరాజుని కలిశాడంటే అసలు హాట్ టాపిక్ కదా. అసలు ఎందుకు కలిశాడు? అది కూడా తన వెంట ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, ఎంపీల లిస్ట్ ఉందని చెప్పి ఆయన వెళ్ళాడని సోషల్ మీడియాలో అంతగా వస్తుందంటే ఏదంటారు కదా, నిప్పులేంది పొగ రాదు అన్నట్టుగా ఏదో జరుగుతుందేమో అనిపిస్తుంది అయ్యప్ప. మరోవైపు ఇంకో పరిణామాలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గంలో కొంతమంది నేతలు జనసేనలో చేరుతున్నారు అని ఊహాగానాలు కూడా ఉన్నాయి. గంటా శ్రీనివాస్ గారు కానీ, ఈ మధ్యన అవంతి శ్రీనివాస్ గారిని కూడా టార్గెట్ చేశారు. అతను కూడా అసంతృప్తిగా ప్రభుత్వం మీద ఉన్నారు. ఇప్పుడు వచ్చే పోర్ట్ఫోలియోలో మినిస్ట్రీ పదవుల్లో ఆయన పదవి ఉంటుందా ఊడుతుందో తెలియలేని తెలియకుండా ఉంది. అలాగే బొత్స సత్యనారాయణ గారి మీద కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది అనేది వాస్తవంగా సోషల్ మీడియాలో జరుగుతున్న కథనాలు అయ్యి, ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు సీనియర్ నాయకులు ఒకే సామాజిక వర్గానికి చెందటం, ముగ్గురు మూడు ప్రాంతాలకు చెందటం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ మూడు ఏరియాల్లో వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడం, వీళ్ళ ముగ్గురు కనుక భవిష్యత్తులో జనసేన బీజేపీలకి కనుక వస్తే ఆల్రెడీ అది టాక్స్ నడుస్తూ ఉన్నాయని కొంతమంది పెద్దలు చెప్తూ ఉన్నారు. అది కనుక వస్తే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ అభియోగాలు మోపబడి షార్ట్షీట్లో కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ఈ ప్రయాణం. ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే జనసేన ఆయన చెప్తున్నారు నన్ను మీకోసం బతుకుతున్నాను కాబట్టి నన్ను ఎంతమంది తిట్టినా భరిస్తున్నా, అది నా కోసం నేను బతుకుతున్నాను అంటే ఎవరైనా తిడితే తాట తీస్తా అని మనం చూసాం. పవన్ కళ్యాణ్ కొన్ని సిద్ధాంతాలు నమ్ముకున్నాను, జీరో బడ్జెట్ అంటున్నారు, అట్లా అవినీతితో కూడిన నాయకులు నాకు వద్దు అని అంటున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిజంగా వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తారా? నిజంగా దసరా రోజు మనం కొన్ని చూడొచ్చా, వింతలు విశేషాలు చూడొచ్చు అంటారా? రాజకీయాలు అనేవండి గతం యొక్క తాలూక, అంటే ప్రజలందరూ కూడా వాళ్ళు ఎన్నుకుంటున్నారు కదండి. అంటే గంట ప్రజలు ఎన్నుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ నైజం వేరు కదా. ఆయన చెప్తుంది ఏంటి, నాకు ఇలాంటి వాళ్ళు వద్దు
నా దగ్గర నిజాయితీగా ఉండాలి అంటున్నారు ఆయన. దాదాపు అందరూ కూడా మనం చూస్తే మన టెనికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమో హైదరాబాద్ సూట్ కేసులు పంపించలేదు, లేకపోతే ఆయన వాళ్ళ అకౌంట్లో డబ్బులే. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా, సర్పంచులు చూసినా కౌన్సిలర్లు చూసినా మనం చూసాం చాలామందిని, ఎంపీటీసీ వీటిలో కూడా ఎవరికి వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని ఈరోజు ఎన్నికయ్యారు, గర్వంగా ఆయన దగ్గరికి వచ్చారు గాజు గ్లాస్ గుర్తైతేనేమి జనసేన జెండా ఉపయోగించి. రేపటి రోజు ఇలాంటి వాళ్ళు వస్తే ఆయన ఉపయోగించుకుంటారా, అది ఇప్పుడు చర్చ. అభిమానులు ఒప్పుకుంటారా, అసలు ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఒప్పుకుంటారా? అభియోగాలు మాపబడినీగా పెట్టండి, అలా పూర్తి స్థాయిలో నేరస్తులు అనేది ఎక్కడ కూడా రుజువు కాలేదు. రైట్, అది ప్రతిపక్షాలు చేయొచ్చు, పేపర్లు రావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా. ఓకే, కానీ ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజారాధారణను పొందుతున్నారు కాబట్టి ఈ రోజుకు కూడా గెలుపుతున్నారు, అందులో సందేహం లేదు. అది గంటా శ్రీనివాస్ గారు కావచ్చు, బస దర్శనాన్ గారికి కూడా కావచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ యొక్క కార్యకర్తలు కాపాడుకోవడం, వాళ్ళ కష్టం వస్తే ముందుకు రావడం, ఈవెన్ నేను జనసేనలో ఉన్నప్పటికీ కూడా బస సత్యనారాయణ గారితో కూడా ఫ్రీక్వెంట్గా మాట్లాడటం జరుగుతుంది. ఆయన నాకు ఏదైనా చిన్న చిన్నపాటి ఏదైనా నాకు అతను అవసరం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను, ఖచ్చితంగా ఆ పని బిజీలుగా ఉండగా మళ్ళీ ఫోన్ చేస్తారు. ఆ టైప్ ఆఫ్ ఒక మినిస్టరు ఆయన, ఒక పెద్ద స్థాయి వ్యక్తి, మనం పల్లెటూరులో ఒక చిన్న స్థాయి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులను కూడా ఆయన ఆదరిస్తున్నారంటే అటువంటి, అంటే 100 తప్పులు ఉండొచ్చు అండి, ప్రతి ఒక్కళ్ళు తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళ మంచి వ్యక్తులు అనే దాంట్లో ఇవన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. అంటే దసరా పండగ రోజు మనం చిత్ర విచిత్రాలు చూడొచ్చేమో ఆంధ్రప్రదేశ్లో. మీరు చెప్తున్నట్టుగా తెలుగుదేశం నుంచి రావచ్చు జనసేనకి, ఇటు కాంగ్రెస్లో కొంతమంది సీనియర్ లేడు వాళ్ళు రావచ్చు, వైసీపీ నుంచి కూడా వచ్చి జనసేనలో చేరొచ్చాము. మొత్తం మీద జనసేన పుంజుకోబోతుంది, జనసేనలో ఒక కళను చూడొచ్చేమో దసరా తర్వాత అనుకోవచ్చు. అది 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఆదాయ వనరు మార్గాలు లేవని, రోజు ఏ రోజు జీతాలు ఇవ్వాల్సి వచ్చినా అప్పులు చేస్తున్నాం అని చెప్పి పులి మీద స్వారీలా ఉంది ప్రభుత్వ పాలన అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యన ప్రశాంత్ కుమార్ ఆయన రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఆయన బయటకు వచ్చి జగన్ గారి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే మరికొంతమంది దేవాలయాల మీద దాడులు, హిందువుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇలా కొంచెం వ్యతిరేకత అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దానికి కాకుండా మరికొంత కరోనా సమయంలో డాక్టర్లకు కూడా కొంతమందికి సరైన జీతాలు ఇవ్వలేకపోయారని, ఎంఎన్ఓలు ఈ రోజుకి కూడా జీతాలు ఇవ్వలేకపోయి, ఇటువంటి బడ్జెట్ తక్కువగా ఉంది. సంక్షేమ పథకాలని కొనసాగించకపోతే ప్రజలు ఓట్లేరు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉంటే ఈ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేరు. ఎటు చూసినా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా రోడ్డు నిర్మాణాలు కానీ, సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనం వైపు వైసీపీ ప్రభుత్వం వెళ్లటంలో విఫలమవుతుంది. పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానీ, కాంట్రాక్టర్ల యొక్క సొమ్ముల్ని ఇవ్వలేదని చెప్పి కోర్టుకు వెళ్ళటం, కోర్టు కూడా అనేక సార్లు ప్రభుత్వం యొక్క జీవుల్ని రద్దుపరచడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరంలో ఒక్కసారి కూడా అవకాశం పొందలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అటు ప్రజారాజ్యంలో ఉన్నారు, తర్వాత 2014 ఓడిపోయారు, తర్వాత ఇప్పుడు వచ్చి ఈ ఎన్నికల్లో 2019 కూడా ఆయన పోటీ చేశారు, 2014 స్తబ్దతగా ఉన్నారు, ఓడిపోలేదు, 2019 ఓడిపోయారు. ఇలా ఆయనకి ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, పరిణితి చెందుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో కొంతమంది నాయకులు ఖచ్చితంగా జనసేనలో చేరతారు. దసరా తర్వాత మీరు చెప్తున్నట్టయితే చాలా మంది చెప్తున్న దాన్ని బట్టి చాలా మంది ఆయనతో కలిసి ప్రయాణించడానికి, జనసేనలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో దసరా పండుగ రోజు మనం చూడాలి. విజయదశమి రోజు అమ్మవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. రైట్, ఇంకా విజయసాయిరెడ్డి గారు ఎక్కడున్నారో ఏమున్నారో మొత్తం మీద వస్తారేమో ఈ 2 డేస్లో చూద్దాం. సోషల్ మీడియాలో ఇంత గొడవ జరుగుతూ ఉంది కదా, వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడతారో నాకు తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడు ఇంతలుగా లేదు. ఒక గత 4 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఆ పేరు నాని కానీ పవన్ కళ్యాణ్ మధ్య జరిగే ఇష్యూ దగ్గర నుంచి అందరూ అడుగుతుంది. మొత్తం ఈ 4 రోజులు ఆయన ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా ఏదైనా చికిత్సలో ఉన్నా, ఆయన ఏదైనా ట్రీట్మెంట్లో ఉన్నా కూడా ట్విట్టర్ ద్వారా అయినా స్పందించేవాడు, కానీ ఏం స్పందించాలంటే అందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం, స్పందించకపోయినా ఆయన యొక్క అనుచర వర్గం ఉంటుంది కదా ట్విట్టర్, ఆయన ఇది చేయాలి కదా, అది చేయట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ చలోక్త సంభాషణలతోటి విజయసాయి రెడ్డి గారు కొంతవరకు వ్యక్తిగతంగా కానీ నార్మల్గా కానీ విమర్శించినా కూడా ఆ విమర్శలకి ఘాటుగా ఏంటంటే అది ఒక జబర్దస్త్ వేదికలాగా అనిపించింది ట్విట్టర్. కానీ అటువంటి వేదికను కూడా ఈ నెటిజన్లు
రాకపోవడం వల్ల కొంచెం రైట్ ఆయన తయారు చేసిందే కదా, సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఈరోజు యాక్టివ్గా లేదు కాబట్టి అందరూ ఒక కామెంట్ చేస్తున్నారు. రైట్, చూద్దాం ఎటువంటి సమాధానం ఆయన నుంచి వస్తుందో, చూద్దాం మన ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అయ్యప్ప. రైట్, ఇక తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వ యవనికపై మెరవనుంది. ప్రపంచం ఇచ్చిన సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట అల్లిపూల వెన్నెలుగా సరికొత్త సవ్వులు అద్దుకుంది. బతుకమ్మ ఆట పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకా